వాగిని వాళ్ళకి నమస్కారం. మా ఆదివాసీ చెంచిగిడ్చిన మూలిక వైద్యం, మా తరతరాల నుండి మా పెద్దలు మూలికలతో అన్నమంతో చేసుకొచ్చే వైద్యాలు. ఎందుకంటే అడవిలో మనం కొండ పోయినా, తర్వాత చెట్టు ఎక్కి బంక తీసుకున్నా, పండ్లు తీసుకున్నా, కాయలు తీసుకున్నా, జారి కింద పడితే నరాలు దెబ్బతిన్నా, ఎంకలు దెబ్బతిన్నా, ఆ నడుములో బలం లేకుండా కూడా ఆ దానికి చక్కని మూలిక ఒకటి చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే రకరకాల మందులు మింగుతుంటాం, రకరకాల ట్యాబ్లెట్ ఉంటాయి, రకరకాల అన్నీ తింటుంటాం, కానీ చక్కని మనకు ఉపయోగపడే మందులు అనేది చెట్టు మూలికలో ఉంది. చెట్టు మూలికలు అంటే ఎన్నో తరాల నుండి మన మానవ జన్మ ఎత్తినాల నుండి ఆడి కులం కానీ మొగ కులం కానీ ఈ చెట్లతోటి ఆ పూర్వీకుల కాలం బాగా బలంగా ఉండి బలంగా తిరిగేవారు. ఆ మూలిక పేరు చెప్తాను, ఆ నడుములో నొప్పి ఉండని, మోకాళ్ళ నొప్పి ఉండని, పొరపాటుగా మనం గడ్డం కొడుతున్నా, తర్వాత ఏదో మన వ్యవసాయం చేస్తున్నా, ఒక కూలి పని పోయినా, ఒక బండి మీద కింద పడినా, ఒక మిద్దె మీద కింద పడినా, ఒక చెట్టు మీద కింద పడినా, ఇంపార్టెంట్గా ఎన్ను పూస ఎంక ఉంటుంది. ఎన్ను పూస ఎంకలో గుజ్జు పదార్థాలు తగ్గిపోయి ఎంకకు సప్లై లేకుండా విపరీతంగా మంచి పని చేయలేక ఇబ్బంది పడుతుంటాడు. మోకాళ్ళ నొప్పులైతే, నడుము నొప్పులైతే, మెడ నొప్పులైతే, దాన్ని ఇంగ్లీషు వాళ్ళు లోపల ఇది పప్పు అయిపోయింది, ఎల్పోరు ఎల్పీ అని అంటారు. వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడచ్చు, మా భాషలో ఏముందంటే ఎంకలలో బలం తగ్గిందిరా నాయనా, ఈ మూలిక తెచ్చుకొని ఈ చెక్క చూర్ణ తయారు చేసుకొని దీంతో షుగర్ ఉంటే బెల్లంతో తీసుకోవచ్చు, షుగర్ లేకుండా కలకండతో తీసుకోవచ్చు, లేదంటే బియ్యం నీళ్ళతో తీసుకోవచ్చు, లేదంటే తేనెతో తీసుకోవచ్చు. నాలుగు రకాలు చెప్తారు. ఆ పొడి ఒక చెంచా పొద్దున, ఒక చెంచా సాయంత్రం. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే మన పూర్వీకుల కాలం నాడు చాలా బలంగా ఉన్నారు. ఆ చెట్టు చూపిస్తా చూడండి, ఆ చెట్టు పేరు నాగమని చెట్టు అంటారు. దీనికి సేమ్ నాగవామం లెక్క ఉంటుంది, పడగ మాదిరి ఉంటుంది, ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కాదు, చెట్టుకు ఈ ఊడొచ్చి ఊడకు పూలు వస్తాయి. దీంట్లో శివలింగం లెక్క ఉంటుంది, శివలింగ చెట్టు అంటారు. నాగమా చెంచులు నాగమని చెట్టు అంటారు. దీంట్లో లోపల ఈ చెట్టు తీసి పడగ ఉంటుంది, లోపల లింగం ఉంటుంది, లింగం కూడా ఉంటుంది. ఈ చెట్టు జాగ్ జిమ్ తీసి ఈ చెట్టు కూడా చూపిస్తాం. ఈ చెట్టులో ఎంత బలం ఉందంటే నడుము నొప్పి ఉండని, మోకాలు నొప్పులు ఉండని, కాళ్ళ నొప్పులు ఉండని, ఎటువంటి కింద పడని, చెట్టు మీద నుండి దుంకని వీకైన నరాలను బతికిస్తుంది, ఎంకల్ని డెవలప్మెంట్ చేస్తుంది, మంచి ఆరోగ్యంగా చనిపోయిన జీవాన్ని బతికి చనిపోయిన ఎంకలు చెడిపోయిన ఎంకల్ని బతికించే గుణం ఉంది. ఆ గుణము మీకందరి ప్రజలలో మా ఆదివాసీ ఎన్నో కోట్ల మూలికలు ఉన్నాయి, మూలికలు అయిపోయినాయి, ఇంకా విడిగలకి బందేస్తాయి అనేది లేదు. మా జీవిలో మా బొందెల ఊపిరినంత వరకు కోట్ల మూలికలు మీకు చూపిస్తాను, కోట్ల మూలికలు మీకు ఉపయోగపడేది నేర్పిస్తాను, ఏ మూలికలు ఏ సత్వంతో మీకు చూపిస్తాను. ఈ మూలికలు సమూలం పూలు కాయలు ఆకు సమూలం తీసుకొని చూర్ణ తయారు చేసుకొని నీడలు ఆరబెట్టుకొని చూర్ణ తయారు చేసుకొని దీంట్లో కలకండ కలపచ్చు, తర్వాత బెల్లం కలపచ్చు, తర్వాత తేనె కలపచ్చు, తర్వాత బియ్యం నీళ్ళతో కూడా తీసుకోవచ్చు, తర్వాత పాలతో కూడా తీసుకోవచ్చు. ఈ వైద్యం చిన్న పెద్ద గురువు దైవం అందరికి అవసరమని, ఆడపిల్లలు మగపిల్లలకు అందరికి అవసరమని. ఎందుకంటే మనకు పుండు బాగాలేదు, పూర్వీకుల కాలం నాడు జన్న సంకటి, కొరబియ్యం, బరగొడ్డు పాలు, ఆకుకూరలు, ఏ కాలం వచ్చి ఆ పండ్లు తినేవాళ్ళు. అడవిలో పండ్లే తినకుండా రకరకాల ఊర్ల పండ్లు తింటున్నారు. ఆ పండ్లలో బలం ఉండేది మీకు తెలియదు కాబట్టి మర్రి పండ్లు, రాగి పండ్లు, జీవి పండ్లు, మేడి పండ్లతో గుణం ఉందని మీకు ఒకసారి చెప్పుకుంటూ అందరికి అక్కలకు అమ్మలకు వైద్యులకు డాక్టర్లకు ఇది చాలా పెద్దది. ప్రతి ఒక్కరికి ఎంకలు చెడిపోయి నరాలు దెబ్బతిని చేతగాక ఎన్నో హాస్పిటల్ తిరుగుతుంటారు, ఎన్నో మందులు మింగుతుంటారు, అయినా కానీ పని కాకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఆపరేషన్ లేకుండా, నడుములలో ఆపరేషన్ లేకుండా చక్కగా ఈ మందు పనిచేస్తుందని మరొకసారి చెప్పుకుంటూ అందరికి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటున్నాను. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.